హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ చెట్టును అతిబల చెట్టు అని అంటారు. అలాగే పుత్తూరు బెండ, దువ్వెన బెండ, దురదకాయల చెట్టు అని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా పిలవడం జరుగుతుంది. అయితే వీటి ఆకులను మనం తాకినట్లయితే చాలా మృదువుగా ఉంటాయి. అంతేకాకుండా వీటి ఎండిన కాయలు మనం తాకినట్లయితే చాలా దురదగా ఉంటాయి. అందుకనే దురదకాయల చెట్టు అని పిలవటం జరుగుతుంది. పూర్వం నుంచి కూడా ఈ యొక్క చెట్టుని భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో విరివిగా వాడటం జరుగుతుంది. అయితే మనకి కొన్ని గాయాలైనప్పుడు ఎప్పటి నుంచో మానకుండా ఇబ్బంది పెడుతున్న కొన్ని పుళ్ళు ఉన్నప్పుడు కానీ వీటి ఆకులను సేకరించి దానికి కొంచెం పసుపు చేర్చి మెత్తగా నూరాలి. ఇలా మెత్తగా నూరిందని ఈ గాయాలపై పుళ్ళుపై అప్లై చేస్తూ ఉన్నట్లయితే చాలా తొందరగా తగ్గిపోతాయి. అంతేకాకుండా కిడ్నీలోని రాళ్లతో ఇబ్బంది పడేవారు వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. కడిగిన వీటిని కషాయం ఇలా కాచి పడిగి బెల్లం చేర్చి ప్రతిరోజు తాగుతూ ఉండాలి. ఇలా త్రాగుతూ ఉన్నట్లయితే మూత్రంలో మంట, కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా చాలామంది నోటి సమస్య ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి ఈ ఆకులను సేకరించి నోట్లో వేసుకొని నమిలి రసాన్ని మింగుతూ ఉండాలి. లేదా నోట్లో వేసుకొని ఆకులను నమిలి ఆ రసాన్ని నోరు మొత్తం పుక్కిలించాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే నోటి వాసన, నోట్లో పుళ్ళు, పిప్పు పని వంటి సమస్యలు దూరమవుతాయి. లేదు అంటే పళ్ళ సమస్యతో ఇబ్బంది పడేవారు ముదిరిన ఆకులను సేకరించి ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టి దంచి పొడిని చేసుకొని ఆ పడుతో రోజు పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే ఈ పళ్ళ సమస్యల నుంచి దూరం కావచ్చు. చాలామంది కంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి కంటి సమస్యతో బాధపడేవారు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి. ఆ రసంతో మన కళ్ళు కడుక్కుంటూ ఉన్నట్లయితే కంటి సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. అంతేకాకుండా పూర్వం నుంచి కూడా ఈ యొక్క అతిబల చెట్టుని కుక్కకాటు విషయానికి విరుడిగా ఉపయోగిస్తూ ఉన్నారు. కుక్కకాటు జరిగినప్పుడు వీటి ఆకులను సేకరించాలి. వీటి ఆకులను సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని కుక్కకాడ ఎవరికైతే జరిగిందో వారికి తాగించాలి. అంతేకాకుండా ఈ ఆకులను మెత్తటి పేస్ట్లాగా చేసి ఈ కుక్కకాడు గాయంపై పెట్టాలి. ఇలా చేసినట్లయితే విషం హరిస్తుంది. అంతేకాకుండా చాలామంది గుండెదడతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వారు వీటి ఆకులను సేకరించి మెత్తగా దంచి రసం తీయాలి. ఆ రసానికి చక్కెర కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే ఈ గుండె దడని తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలామంది ఈ నడుము నొప్పి, కీళ్ళు నొప్పి, మొఖాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ముదిరిన ఆకులను సేకరించాలి. ఈ ముదిరిన ఆకులను సేకరించి కొంచెం వేడి చేయాలి. వేడి చేసిన గోరువెచ్చగా ఉన్న ఈ ఆకుల్ని కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు లేదా నడుము నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో వేటి కట్టుకడుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే అనూహ్యంగా నొప్పులు తగ్గడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా చాలామంది రక్తమలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ అతిబల చెట్టు యొక్క ఆకులను సేకరించి కూరగా వండుకొని తింటూ ఉన్నట్లయితే రక్తమలలు పూర్తిగా తగ్గడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా అజీర్ణం, మలబద్ధ సమస్యతో బాధపడేవారు వీటి ఆకులను సేకరించాలి. వీటి ఆకులను సేకరించి ఒక పాత్రలో వేసి నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఈ ఆకులను వేయాలి. ఇలా వేసిన తర్వాత ఉదయాన్నే దాన్ని వడకట్టుకొని ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఇలా త్రాగుతూ ఉన్నట్లయితే మలబద్ధ సమస్య పోతుంది.
అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా బాగా మెరుగవుతుంది. చాలామంది మూత్రపిండాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు, అలాంటి వారు ఈ చెట్టు యొక్క ఆకులను సేకరించాలి. సేకరించి మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ ఉండలను ఆవు నేతిలో వేసి బాగా వేయించాలి. వీటిని బాగా నల్లగా ఇలా వేయించిన దాన్ని నిల్వ ఉంచుకోవాలి. దీన్ని ప్రతిరోజు మనకు 2 చెంచాలతో మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ మూత్రపిండాల నొప్పి నుంచి మనం బయటపడవచ్చు. అంతేకాకుండా నులి పెరుగుల సమస్య ఇబ్బంది పడేవారు ఈ అతిబల చెట్టు యొక్క గింజలను సేకరించి నిప్పులపై వేయాలి. వీటిని ఇలా వేయగా పొగ వస్తుంది. ఆ పొగను పిల్లల యొక్క గుదభాగాన్ని చూపించినట్లయితే ఈ నులి పురుగుల సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే దురద వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క అతిబల చెట్టును ఉపయోగించడం వల్ల గడ్డలు వ్రణాలు కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. జ్వరం తీవ్రతంగా ఉండటం వల్ల మూత్రంలో మంట అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వారు సమస్య ఉన్నవారు ఆకులను సేకరించి నీళ్ళలో నానబెట్టాలి. ఇలా నానబెట్టి తరువాత దీన్ని వడకట్టుకొని కండచక్క కలిపి తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్టయితే వేడి తగ్గి మనకి జ్వరం అనేది కంట్రోల్కి వస్తుంది. జీర్ణగాలిక దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఈ రసం అద్భుతంగా పనిచేస్తుంది. స్త్రీలలో స్తనాల వాపు వస్తున్నప్పుడు దీన్ని వేరును సేకరించి ఆ వేరును మనం ఒక బండ మీద అరగదీయాలి. ఇలా అరగదీసినట్లయితే ఒక గుజ్జులైన పదార్థం వస్తుంది. ఆ పదార్థాన్ని స్తనాల వాపుపై రాస్తూ ఉన్నట్లయితే ఈ వాపులన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా కండరాల వాపు ఉన్నప్పుడు కూడా ఈ వేరునిట్ల అరగదీయంగా వచ్చిన గంధాన్ని మనం రాస్తూ ఉన్నట్లయితే ఈ వాపు కూడా చాలా తొందరగా తగ్గడం మనం గమనించవచ్చు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.